రైట్ ప్రసాద్ గారు మీరే అంటారు ఇక్కడ మీరు ఇందులో ప్రొఫెసర్ గారికి నమస్కారం. యాక్చువల్గా మర్మం బాగా చెప్పారు, కాదేది అనర్హం. నేను ఎప్పుడు అదే చెప్తా. జీవో నెంబర్ 35లో సారాంశం ఏంటంటే నిర్వీర్యం చేయడం. మీరు ఇవాళ చూసుకోండి, మీరైనా నేనైనా మనం ఎక్కడైనా ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ప్రమాణాలతో కూడిన విద్యను నేర్చుకుని ఈరోజు వచ్చాం. సంస్కారం మనందరికీ ఉంది కావండి, చూసుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జీవో నెంబర్ 35 పర్యవసానంగా రిక్రూట్మెంట్ లేకపోయింది, కాలేజీలో ప్రమాణాలు ఖచ్చితంగా తగ్గిపోయాయి. ఎందుకు? టెంపరీ బేసిస్లో అన్ అడాక్ బేసిస్లో కన్సాలిడేటెడ్ బేస్ ఇచ్చి నిర్వర్తించుకుంటున్నారు. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి ఖచ్చితంగా తెలిసి ఈ విషయాల్లో. ఇదంతటికి వెనకాటకి వెళ్తేనండి మంచి మాట, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మంచినే ప్రబోధిస్తారు. ఆయన ఎంత మంచి చెప్పారో ఆ పిల్లోట్ల నియోజకవర్గంలో ఉన్న దాంట్లో 600 ఎకరాల దీంట్లో ఒక్కసారి చెప్పగానే చెప్పారు మర్మం ఏంటి. ఇదంతటికీ వెనకాల హిస్టరీ ఏంటంటే మాన్సాస్ ట్రస్ట్ మీద గన్ను ఫైర్ చేయడానికి ఎవరు దొరుకుతారా అంటే పిల్లి మెల్లలో గంట కట్టినట్టు ఈ ఎయిడెడ్ కాలేజీలు ఇక్కడ దొరికాయి. దీంట్లో ఏంటంటే ఆ మాన్సాస్ ట్రస్ట్ మీద ఎలా కాంకర్ చేయాలా అధికారం అన్న దానికి ఇది ఒక అస్త్రం కింద అన్నమాట. ఎందుకంటే మహారాజా కాలేజీ వారు మాన్సాస్ ట్రస్టుగా నిర్వహిస్తున్న ఎన్నో విద్యా ప్రమాణాలు విద్యా సంస్థలని మీరు ఒక్కసారి నిశ్చితం గమనిస్తే గతంలో ఎన్నోసార్లు ఇక్కడే చర్చించుకున్నాం. ఆ ప్రమాణాలకి ఎన్నో 600 ఎకరాలు ఏంటి సార్, వాళ్ళు ఎన్నో 1000 లక్షల ఎకరాలు ఇచ్చారు. అక్కడ ముట్టు విశాఖ జిల్లాగా అభివర్ణించబడింది విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం. అదంతా ఒక సంస్థానం, మహారాజా సంస్థానం అది. అలకనంద ట్రస్ట్తోనూ మాన్సాస్ ట్రస్ట్ని అభివర్ణిస్తూ ఎలా తీసుకొచ్చారంటే కంక్లూజన్ రిమార్క్స్లో ఇక్కడ మనందరం విజయవాడ పరిధినే డిస్కస్ చేసుకుంటున్నాం. మీరు కూడా గుంటూరు పరిసర ప్రాంతం అనుకుంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ అంతటికి ఈ జీవోని విస్తరింపజేసి మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను ఎలా కైవసం చేసుకోవడం దానికి వేసిన ఒక పాచిక. మీకు ఎవడో వెనకాల ఒక సలహాదారులు కాదు సార్, ఖచ్చితమైన ఒక శకునం ఉన్నాడు. ఆ శకునం కూడా ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా విధి విధానాలతో ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి దాంట్లోనూ అరకత్తెల్లో పోకచక్కలో ఒక దౌర్భాగ్యుడు దాపరించాడు. నిజంగా విజన్ చాలా మంచిది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జీవో నెంబర్ 35 ప్రకారం ఒక్క రిక్రూట్మెంట్ జరగట్లేదు, దానికి అనుసంధానిస్తూ ఇప్పుడు మీరు చూడండి నాడు నేడు అనే కాన్సెప్ట్తో స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు. దానికి ఒక ఇన్నోవేటివ్గా ఒక డిఎస్సీ ఎగ్జామ్ పెట్టు నెక్స్ట్ మేము రిక్రూట్ చేస్తున్నాం ఈ కాలేజెస్లో. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ శాంక్చువిటీతో కూడినవి, జస్టిఫైడ్ అండ్ ప్రూవ్డ్. ఇలాంటి కాలేజెస్లో, ఎయిడెడ్ కాలేజెస్ అన్నింటిలోనూ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఖచ్చితంగా సక్సెస్ రేషియో చూసింది. కేవలం సంబంధిత క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ని లెక్చరర్స్ని రిక్రూట్మెంట్ అనేది నిలపబట్టి అవి అలా నిర్వీర్యం కాబడుతున్నాయి. కానీ విద్యా ప్రమాణాలు ఎప్పుడు మన ఆయన అందరూ అక్కడే చదువుకుని వచ్చాం సార్, యూనివర్సిటీలో 40-45 సీట్లు మాత్రం ఉండేవి, మిగిలినవన్నీ ఎయిడెడ్ కాలేజెస్లో నుంచి దాని ఏమంటారు అటానమస్ యూనివర్సిటీస్లోంచి చదువుకుని వచ్చిన వాళ్ళమే మనందరూ. సో ఇలాంటి వాటిల్లో తీవ్ర పరిణామాలు ప్రజలకి తెలియజెప్పడంలో నిజంగా చెప్తున్నాను మంచి అంకితభావంతో ఉద్దేశంతో ప్రభుత్వం పరం చేసుకుందామంటే వెనకాల ఫెయిల్యూర్ హిస్టరీ మనకు క్లియర్గా కనబడుతున్నాయి కదా. ప్రాథమిక ఉన్నత పాఠశాలని రక్షించుకోలేక వాటిని అబాస్పాలు చేసుకుని కూర్చున్న తరుణంలో మీ వాళ్ళు 4 రంగులు వేసినంత మాత్రం వాటిని ఔన్నత్యాన్ని ఎలా పెంచగలుగుతారు మీరు ఒకసారి చెప్పండి. స్కూల్లో బెంచ్లు రంగుల కోసం వెళ్ళలేదు సార్ మనందరం. మనం చదువుకున్న టైంలో కింద కూర్చుని పలకల మీద రాసుకున్న రోజులు మర్చిపోకండి, కానీ మనం విద్యను నేర్చుకోగలిగాం. విద్య నేర్చుకోవడానికి మనకి కుతూహలం ఉంది, కానీ దాంట్లో బెంచ్ బాగోలేదని కానీ స్కూల్ బాగోలేదని కానీ ఇవాళ విద్యా ప్రమాణాలను విస్తృతంగా పెంచి విపరీతమైన ఫీజులు పెంచుతున్నారు కాబట్టి అందరూ అన్ని డిమాండ్ చేస్తారు. మాకు వాటర్ బాటిల్ కావాలి, ఇదేంటి దాని బ్యాగ్ కావాలి, చెత్త కావాలి, చదారం కావాలని తిరుగుతున్నారు. ఒక రేకు పలక ఇలా గోడవతలు ఇసిరి వెళ్ళి స్కూల్కి వెళ్ళి రాసుకొని చదువుకుని వచ్చేవాళ్ళం. బుర్రలోకి ఎలా ఎక్కించేవారు ఒకసారి చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు మీ అనుభవంలో గతంలో ఒక్కసారి 10 సంవత్సరాల క్రితం మీరు ఎలాంటి విద్యా ప్రమాణాలు ఇచ్చేవారు ఒకసారి మననం చేసుకోండి. ఇవాళ అందరూ ఆవేదన ఆక్రందన ఇవాళ విద్యా స్థాయిలు ఏ విధంగా పడిపోతున్నాయి, వీటిని మించి మనం ఎలా భవిష్యత్తుని డ్రైవ్ చేయాలన్న దాంట్లో వినూత్నంగా నాడు నేడు అంటే నేటికి ప్రమాణాలు పెంచి చూపించండి. ఖచ్చితంగా అందరూ మనలో పొందుతారు. అంతేగాని ఆస్తుల మీద ఉన్న దాన్ని ఏమంటారు మక్కువతో విద్యల్ని ఇంకాస్త ఇచ్చేకస్తే ఆర్టీసీ కార్మికుల్ని ఏ విధంగా మీరు హక్కును చేర్చుకున్నారో ఇక్కడ మిగిలిపోయిన మా శ్రీనివాసరావు గారు ప్రొఫెసర్ గారు మంచి మాట చెప్పారు. మిగిలిన కొనవూపిరితో ఉన్న వాళ్ళని కూడా విషకౌకిల్లో బంధిస్తూ వాళ్ళకి ఇచ్చే మీ ప్రభుత్వ ఉన్నత పురస్కారాల కన్నా వాళ్ళు నేర్పిన ప్రమాణాలకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇలాంటి రోజుకు కూడా కొంతమంది ఇంకా ఆ విద్యా ప్రమాణాల పట్ల ఆ కాలేజీల పట్ల మమకారం ప్రదర్శిస్తున్నారు. దయించి పెద్ద మనసు చేసుకుని ఇలాంటి వాళ్ళు మీలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు విజ్ఞానం చెప్పండి, ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక అవుట్కమ్ ఒక దగ్గర అరెస్ట్ కాబడుతుంది. రైట్ రైట్ బాలాజీ గారు ఒక నిమిషం. బాలాజీ గారు లీగల్గా ఈ జీవో ఎంతవరకు నిలబడుతుంది ప్రభుత్వానికి ఆక్షేపణలు అక్షింతలు చెప్పడం కంటే కూడా